నేను సమంత కాకపోవచ్చు కానీ నువ్వు సమంతవే కానీ ఫ్యామిలీ మ్యాన్ 2 లో ఉన్న సమంతలా ఉంది. మా షోకి కల వచ్చిందబ్బా. ఏదో అందంగా ఉంటారు యాంకరింగ్ బాగా చేస్తారని మమ్మల్ని పెట్టారు కానీ టీవీలో వాళ్ళు చూసేదంతా మీ ఎనర్జీ కోసం. అమ్మా ఫస్ట్ టైం హ్యాపీ డే షో కి నా ఏజ్ అమ్మాయి. బట్టలు చిన్నగా అయితే ఏజ్ చిన్నగా అయిపోదమ్మా. బట్టలు చిన్నగా అంటే ఇంత పొడుగుంటే ఎనీవేస్ మా స్టూడెంట్స్ వచ్చారు కానీ ఈ రోజు నుంచి ఇప్పటి వరకు హ్యాపీ డేస్ ఒక లెక్క, ఇప్పటి నుంచి హ్యాపీ డేస్ ఇంకో లెక్క. నాలో ఏం చేంజ్ కనబడట్లేదా నీకు? ఎందుకు కనబడలే? ఎంత లావయ్యావు చూడు, ఎంత లావయ్యావు చూడు. ఎక్కక ముందే చెప్పింది సన్నగైన చెప్పవా. ఫస్ట్ నాన్న నేను ఎందుకు మారాలి? మరి అందరూ మారుతున్నారు, నువ్వు మాత్రం సేమ్ యాంకర్ వా? కాదు, నేను రాకపోతే స్టూడెంట్స్ రారు కదా. బయటికి వెళ్తే చాలా మంది నన్ను అడుగుతున్నారు ఏమని, అశ్విన్ మార్చొచ్చు కదా అంటే ఇద్దరు మేల్ యాంకర్స్ చేస్తే బాగోదు, ఒక ఫీమేల్ యాంకర్ ని తెచ్చుకోవచ్చు కదా అంటారు. నన్ను కూడా అడుగుతున్నారు ఎన్ని రోజులు ముసలోడితో షూటింగ్ చేస్తావు. ముసలోడైనా గట్టోడు. ప్రతి ఎపిసోడ్ లో వార్ అనేది ఉంటది, ఆ వార్ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ లో ఉంటది, డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ఉంటది. అయితే ఈ రోజు ఏం వారో తెలుసుకుందాం. ఈ వార్ చెప్పడానికి ఇటు సైడ్ టీం వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇటు సైడ్ టీం వాళ్ళు రెడీ ఉన్నారు, వీళ్ళకి మెంటర్స్ కూడా రెడీ ఉన్నారు. కానీ ఎందుకో ఈ టీములు చల్లబడ్డరేమో అనిపిస్తుంది. అసలు ఈ టీం చూడు ఎంత ఎనర్జీగా చూడడానికి చిన్నగా ఉన్న రజనీకాంత్ బేట సినిమాలో రజనీకాంత్ అంత లెవెల్ ఉంది వస్తున్నాడు మా వాడు. రజనీకాంత్ లెవెల్ అంట, లెట్స్ వెల్కమ్. ఆల్రెడీ వచ్చేసాడు ఒక తనే రజనీకాంత్ ఉన్నంత లెవెల్. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి పిలుచుకోండి రా అంటే మీరు సపోర్ట్ లేదు, వాడు ఎక్కలేడు పైకి. హలో, భూమికి బెత్తుడు ఉన్నాను అనుకుంటున్నారా? చూస్తారా వాడి తడక ఏమనుకుంటున్నారు? వారి తడక కాదు, నీ తడక చూసా. ఆయన ఏమో చూసాడంట, బుల్లెట్ కూడా చూడడానికి చిన్నగానే ఉంటది అన్న, దిగుతాలు ఎవరితో తెలుస్తుంది. కానీ గన్ లోపల పట్టాలి కదా, గన్ లోపల పట్టాలి కదా. అయినా ఇంతున్నవరా, ఏం చూసుకోండి, నీ బలం ఏరియా నుంచి వచ్చినవరా? కోకాపేట తెలుసా? కోకాపేట తెలుసు. జోగిపేట తెలుసా? ఎంత మాట అన్నావు సార్? ఇన్ని పేటలు తెలిసినప్పుడు అమీర్పేట కూడా తెలియాలా? అమీర్పేట ఎందుకు తెలియదు, మా స్టూడియో ఆడనే ఉంది. లేదంటే చీరస్తా, చీరతో పాటు రెండు ప్యాంట్లు రెండు షర్ట్లు కూడా. అది కాదు, రజనీకాంత్ పేట ఎంత ఫేమస్, మా అమీర్పేట అంత ఫేమస్. అంటే మీద అమీర్పేట? కాదు అమీర్పేట, ఇలా అమీర్పేట మరి ఎప్పుడు చూడలేదు మిమ్మల్ని. ఓ మీరు కనబడరు సారీ సారీ. మాదా వద్దులే, అవసరం లే, ఎందుకంటే ఇంత దరిద్రమైన అమ్మాయి మా అమీర్పేటలో ఉండదు కాబట్టి.
అమీర్పేట అని. అదో మన బ్యాచ్ రెడీగా ఉంది, నువ్వు ఇప్పుడు అమీర్పేట గ్యాంగ్ కి సపోర్ట్ చేస్తున్నావు, తొడగొట్టి వెళ్ళు చిన్న. మీకు సపోర్ట్ చేయడానికి ఉన్నారా ఎవరన్నా? అక్కడ బుల్లెట్ వచ్చిందేమో, ఇక్కడ కాల్చడానికి గన్ వస్తుంది. బలం ఉండాలరా అన్నా? బాబులకే బాబు మహేష్ బాబు, దాదాలకే దాదా శంకర్ దాదా, బాదులకే బాద్ సూపర్ చేశారు అన్న, వెరీ గుడ్, మేడ్ ఫర్ ఈచర్ లాగా ఉన్నారు. ఏ జన్మలు చేసుకున్న పాపము, ఇంత దగ్గర చూడాల్సి వచ్చింది. మేము కూడా ఏం తక్కువ తినలా, మేము కూడా ఎత్తటం. అమ్మో, అంటే రొమాంటిక్ పాట? ఆయన సగం ఎత్తాడు, నేను ఆడిగి పెడతా. అది సార్, రెడీ మ్యూజిక్, మంచి రొమాంటిక్ పాట. జల 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 పాతం నువ్వు, సెల 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 ఏరు నేను, సెల సెల నువ్వు తాకిత నన్ను. క్రిమినల్ పోలీసు వాళ్ళు కాల్పడతారు. ఇంతకు ముందు చెప్పాను ఎంటర్టైన్మెంట్ డబుల్ అవుతుంది అని, ఎందుకంటే ఈ రోజు నుంచి మా వన్ ఆఫ్ ది మెంటర్స్ ఆర్ భాస్కర్ అండ్ రియా. హార్టీ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ. ఇంకా వార్ స్టార్ట్ చేద్దాం. వార్ ఇస్ బిట్వీన్ అమీర్పేట్ అండ్ శంషాబాద్. సో అమీర్పేట్ దగ్గర ఎంత బలం ఉందో చూద్దాం. మంచి మాస్ మ్యూజిక్ వేసుకోరా సావే. అక్క శంషాబాద్ లో పునాలు దున్నొద్దు. ఓకే, సో ఇటు శంషాబాద్ టీం రెడీగా ఉంది అండ్ ఇటు అమీర్పేట్ టీం రెడీగా ఉంది. టోటల్ గా 4 రౌండ్లు ఉంటాయి. ఓకేనా? ఎవరికైతే మాక్సిమం పాయింట్లు ఉంటాయో 4 రౌండ్ల తర్వాత ఆ ఏరియానే గొప్ప. అంటే ఒక సీరియస్ వార్, మధ్యలో ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ అమీర్పేట్ గురించి మాట్లాడితే, అమీర్పేట్ లో ఏంటి గొప్ప? అమీర్పేట్ లో 100కి 4 షాట్లు వస్తాయి. తను చెప్తుంది తన సైజ్, తన సైజ్ షాట్లు 100కి 4 వస్తాయి అని. కరెక్ట్, 100కి 6 కూడా రావచ్చు అప్పుడప్పుడు. వెరీ గుడ్, వెరీ గుడ్ పాయింట్. శంషాబాద్ లో ఏంటి గొప్ప? అన్న ఆరు షాట్లు వస్తాయేమో, మా దగ్గర ఏమో తెలుసా, పెద్ద పెద్ద ఏరోప్లేన్లు వస్తాయి. అనా అమీర్పేట్ లా గల్లీ గల్లీకి హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్ లా కత్త నాకు పొరిలు ఉంటారు. నిజంగా అంటే ఆ యూత్ లో అందరూ అమీర్పేట్ గల్లీలో తిరగాల్సిందే, మంచి మంచి అమ్మాయిలు. అమీర్పేట్ల హాస్టల్ ఏందన్నా, ప్రతి ఒక్క హాస్టల్లో పోరీలు ఉంటారు, ప్రతి ఒక్క గల్లీలో పోరీలు ఉంటారు అన్న. అదే మా శంషాబాద్ ఒక్కసారి వచ్చి దోస్తాన్ చేసి, దోస్తాన్ చేస్తే జానిస్తారు, దుష్టం చేస్తారు. సూపర్, ఎంత చదువుకున్నా గానీ ఏ కోర్సు కావాలన్నా అమీర్పేట్కే రావాలి. శంషాబాద్ చదివినా కూడా అమీర్పేట్కే రావాలి, అదే అమీర్పేట్ గొప్పతనం. అంటే విదేశాలకు వెళ్ళి శంషాబాద్ వెళ్ళాలంటే ఫస్ట్ అమీర్పేట్ లో చదువుకొని వెళ్ళాలి. అమీర్పేట్ లో జాబ్ ఎంతగానో వచ్చినా చదువుకున్నా సరే, జాబ్ కి ఫారెన్ వెళ్ళాలన్నా ఎక్కడ వెళ్ళాలి సరే, ఫస్ట్ శంషాబాద్ ఫ్లైట్ ఎక్కినాకనే ఎక్కడికైనా వెళ్ళాలి. కానీ అమీర్పేట్ లో చదువుకుంటారే కదా, శంషాబాద్ కి వస్తాము. పెట్రోల్ లా బండి వస్తుంది, చిచి బండిలో పెట్రోల్ వస్తారుగా. కానీ భాస్కర్ ని చూస్తే అర్థం అవుతుంది అబ్బా, శంషాబాద్ లో ఇంకొకటి కూడా బాగా ఫేమస్, అక్కడ బర్రెలు మాట్లాడతాయి. హే, నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు మరి? తిరిగి ఇట్లా వచ్చిందా? సూపర్. అమీర్పేట ఎందుకు గొప్ప? పెద్ద పెద్ద షూటింగ్ అన్నీ సారథిలోనే జరుగుతాయి. ఆఖరికి ట్రిపుల్ ఆర్ షూటింగ్ కూడా సారథిలోనే జరుగుతుంది. మన సారథి అమీర్పేట లోనే ఉంది.
ఇప్పుడు ప్రపంచం మొత్తం వెయిట్ చేసే ఆర్ 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 సినిమా మేము హ్యాపీనెస్ ఇప్పుడు షూట్ చేస్తున్న పక్కన రాజమౌళి గారు ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఉన్నారండి. ట్రిపుల్ ఆర్ షూటింగ్ కి యాక్టర్స్ కావాలంటే అవుట్ ఆఫ్ స్టేట్ కి వెళ్ళి అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ కి వస్తేనే అవుతుంది. ఒరే ఎయిర్పోర్ట్ తప్ప ఒక్క పాయింట్ చెప్పండి రా మీరు గొప్ప అని ఒప్పుకుంటా. జీన్స్ పాయింట్ జీన్స్ పాయింట్. ఇవన్నీ పాయింట్లు కాదు. ఇగో ఇక్కడ నుంచి భాస్కర్, ఇక్కడ నుంచి రియాజ్. రియాజ్ స్టార్ట్. అమీర్పేట్ లో మైత్రిణ ఉంది, బిజినెస్ సెంటర్. శంషాబాద్ లో ఎయిర్పోర్ట్ ఉంది. ఇది శంషాబాద్ ఏరియానా ఎయిర్పోర్ట్ ఏరియానా అర్థం కావట్లేదు రా నాకు. అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు. ఓకే, శంషాబాద్ వాళ్ళకి ఎయిర్పోర్ట్ తప్ప ఏమి లేదు, అమీర్పేట్ కి దునియా.